రాజకీయాల్లో నిజాయితీ ఉండాలి ఒక ఆలోచన విధానానికి మనం కట్టుబడి ఉండాలి పరస్పరం గౌరవించుకుంటూ ప్రజల దగ్గరికి వెళ్లి మనం ఓట్లు అడిగినప్పుడు కొన్ని అంశాలపైన మనం నిలబడతాం వాస్తవంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ గారు ఆయన పార్టీ ఏర్పాటు చేసిన మొదటి రోజు నుంచి కూడా తెలుగు రాష్ట్రం అద్భుతంగా ఆ రోజు చక్కటి ప్రశాంతమైన వాతావరణంలో ఆయన ఆ రోజున ఒక చీలిక తీసుకురావడం కోసం చేసిన ప్రయత్నం ఆయన విజయం సాధించుకున్నారు ఎంతో మంది నష్టపోయారు తెలంగాణ ప్రజలకు వాళ్ళ ఆకాంక్షని గౌరవించుకుంటూ కేంద్ర ప్రభుత్వం ఆ రోజున ఒక నిర్ణయం తీసుకుంది సరే అదంతా అయిపోయింది 2014 నుంచి మనం ఏదో కష్టపడి మన రాష్ట్రాల్లో మనం అభివృద్ధి చేసుకుందాం అని మనం ముందుకు వెళ్తా ఉన్నాం కనీసం ఒక రాజధాని లేదు ఈ రోజున మనకి పోలవరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడే నాదుడు లేడు పులి చింతల గురించి వాళ్ళు ప్రశ్నలు వేసుకొని మనపైన బురద జల్లుతున్నారు తప్ప మన రాష్ట్రానికి రావాల్సిన నీటి కేటాయింపులు కృష్ణా నది జలాల గురించి గోదావరి నది జలాల గురించి ఏముంది వీళ్ళ ప్రణాళిక ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగా వీళ్ళు ఒక మంచి ఆలోచనతో వచ్చి సేవా కార్యక్రమాలు చేయగలుగుతారు రాజకీయంగా దాని గురించి ఆలోచించాలి వీళ్ళు బీఆర్ఎస్ అనేది ఈ రోజున సడన్గా ఓవర్ నైట్గా కేసీఆర్ గారు తలుచుకుంటే భారతదేశానికి సంబంధించిన అన్ని అంశాలపైన మేము పోరాడతాం ప్రజల్లో కంటే మీలో నిజాయితీ ఎక్కడుంది ఆంధ్రప్రదేశ్కి మీరు ఏ విధంగా ఉపయోగపడతారు మా ప్రజలకి మీరు ఎటువంటి ప్రణాళికతోటి మీరు ముందుకు వచ్చి మీరు చెప్పగలుగుతారు సభ నిర్వహించుకుంటున్నాం నాయకులు కొంతమంది చేరిపోయారు బంగారమైన భవిష్యత్తు ఉంటుందంటే మరి బంగారమైన తెలంగాణ కోసమే కదా మీరు నిలబడింది బంగారమైన ఆంధ్రప్రదేశ్ కోసం కాదు కదా మీరు నిలబడింది ఇక్కడ మంచి పరిపాలన అందించి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అతిపెద్ద మోసం అక్కడ మన ఆస్తులు తెలంగాణ ప్రభుత్వానికి రూపాయి కూడా తీసుకోకుండా అప్పచెప్పడం దాని గురించి మాట్లాడమన్నాను ఈ రోజున ప్రతి ఒక్కరికి తెలుసు దీని వెనక ఏముంది కుట్ర అనేది కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి సహాయం అందించడానికి సహకారం అందించడానికి రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ ఓటు చీల్చడానికి కోసం చేస్తున్న ప్రయత్నం ఇది మీలో నిజాయితీ ఉంటే ఒక మంచి ప్రణాళికతోటి చిత్తశుద్ధితోటి ఆంధ్రప్రదేశ్కి మీరు ఏం చేయబోతున్నారో మీరు ముందు ఆ నిర్ణయం తీసుకుని మీరు చెప్పండి దాని తర్వాత ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏర్పాటు